నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ. ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్లగూబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే ఓకే, మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం, జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం. కాదు, భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఈగో 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 ఈగో. ఆహా, ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఈగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి. దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుంది. మరి ఈగో అంటే? ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసుకోడు ఈగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా. ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు, అంతే కదండి? మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరు నడచాలి. చెప్పండి, ఆగిపోయారే? ఇక నుంచి మనిద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హర్ట్ చేసుకోకూడదు, అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా, బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి, అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్, కమ్ ఆన్ గెట్ అప్ గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది అదరగళ, ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగలించు. సరేనండి. రా. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు, లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు, ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి, నవ్వు. ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది గోకు. నవ్వుతూ పట్రా, పాలు పిండుతా, ఇవాళ ఏనుగు పాలతో పాయసం చేసుకుందాం. ఇదిగోనండి. ఏంటి ఆ గిన్నె? మీరే తీసుకురమ్మన్నారుగా. నేనేమైనా ఎలుకు పాలు పిండుతున్నా అనుకున్నావా? ఏనుగు పాలు పెద్దగా తీసా. అలాగేనండి. ఏడాళ్ళకి బ్రెయిన్ తక్కువ ఏంటో, చిన్న చిన్న ఉగ్గినల నుండి తీసుకొస్తుంది, చంపేస్తుంది. సరిపోతుందా? ఏది ఇప్పుడు నువ్వు నా భార్య అనిపించావు. పితుకుతా పాలు పితుకుతా, నేను పితుకుతా. ఇది మగ ఏనుగు. ఏంటి పాలు పితికేది? ఇది మగ ఏనుగే, పాలు ఎట్లా ఇస్తుంది? ఓరి దరిద్రుడా, మగ ఏనుగులు ఎక్కడన్నా పాలిస్తాయా? మరి నేను లోన్ ఇచ్చి తెచ్చానండి రాజేంద్ర. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్. అమ్మా ఎంత చేట, ఆవిడ సుగంధనే. ఊరి కారి పందిలే, అయ్యో ఊరి కాటువులు కన్నుండో, అరే మచ్చల గోడుండో, నీకు దండం పడతాండ్రా, గొర్రెలు కూర్చుండో, మాసులేసా పొలాస, నీ సిక్కి సిమ్మాలి, కండీసి కాటర కంటో, ఇంత చేట ఇంత మాతోరే కింద కారు కూరికి సిక్కి కండో, కీర మాతు ఎంత చేట చేట ఎంత ఎంత పరియం పరియం. నువ్వెక్కడ దాపురించావురా, నేను నీకేం అపకారం చేశానరా? చేట నీ అమ్మ కడుపు మాడ, దాని దగ్గరికి వెళ్తే తొండంతో కొట్టింది, ఈడేమో
కాటా మాట ఇది పిండకుడు చెప్పేస్తా ఏమే ఎక్కడ తెచ్చావే ఆ ఓమే కాసేపు కూర్చొని వెళ్దాం రండి తండ్రి పరంధామ శ్రీకృష్ణ వాసుదేవ రాంబాబు నువ్వా ఇలా శివాలయంలో నందిపోదులు పడుకున్నావేమిటయ్యా అంటే అది మెట్టు మెట్టికి నందిపోదుడు పెడతాను మొక్కున్నాను అన్నమాట అండి అదన్నమాట భగవంతుడు అంటే మహాభక్తి మన రాంబాబుకి అవునండి మనం కేవలం ఆడే బొమ్మలం ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి మనం ఆడే బొమ్మలు అన్నా అక్కయ్య గారు ప్లీజ్ ఇక్కడ బాగుండదు మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమని అనుకుంటాడు ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలు అనే అనేవాడు కానీ నేను మీ చిట్టిని కాదుగా ప్లీజ్ దయచేసి శాంతించండి అదన్నమాట ఏమీ తోటక అలా నాలుగుళ్ళు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరాయ్యా అవును నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేటి ఇది మన సూర్యగడు రండి రమ్మని ఉత్తరం రాస్తే నాలుగు రోజుల క్రితమే వచ్చా ఏమేవ్ విన్నావా ఇది మన సూరిబాబు వాళ్ళ ఊరు ఎంతక్క ఇంకా నా రోజు ఇక్కడే ఉండి రోజు దైవ దర్శనం చేసుకోవచ్చు అది మీరుండడానికే ఉండి ఎన్ని రోజులైనా ఉండొచ్చు కాకపోతే సూరిబాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళారన్నమాట అండి అదనమాట ఎవరు వెళ్ళారు అది వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడడానికి వెళ్ళారన్నమాట అండి అదనమాట పోన్లేండి ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం పదండి బయలుదేరదాం వస్తావు రాంబాబు మంచిదన్నమాట అండి వస్తాను ఆయన అదనమాట కృష్ణ వాసుదేవ పరంధామ నువ్విలా రైల్వే కంపార్ట్మెంట్ లో అడుక్కునే వాళ్ళగా ఇలా చదువుకోవడం చూస్తే వాళ్ళు గుండాకి చేస్తారా అంటే వాళ్ళకి చెప్పలేదా అన్ని విషయాలు చెప్పాను కాకపోతే ఈ విషయం చెప్పలేదు చెప్తే పిల్లని ఎవరేమో భయపడ్డాను రా నాకు రేట్ ఎక్కడ చెప్పలేదా చెప్తే ఎలా చేసుకుంటారక్క ఇవాళ కలిస్తే చాలు రేపు తెలిసినా చచ్చినట్టు పడుతాడు మల్లెపూలు ఇది ఇది బెడ్ ఇది కజ్జికాయ కాదు కాజా తొందరలడ్డా ఓహో బూందీ లడ్డే ఇంకా ఏమున్నాయి అమ్మో అబ్బా అక్కడే ఆగిపోయారు రాలల్లి ఏ సిక్కెందుకు రాను బాబు రమ్మంటుంటే నాకు సిక్కు తాలల్లి తాలల్లి రమ్మంటుంటే నిన్న ఆశీర్వదించండి పిల్లా పాపలతో నూరేళ్ళు వర్తిల్లు లల్లి 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 ఇందాకెందుకు సిగ్గుపడ్డాం అప్ప ఈ ఊరెలాంటి బుగ్గలు చూస్తుంటే నాకు లడ్డూలే గుర్తొస్తున్నాయి లడ్డూలు తిందామా లల్లి సరేనండి లల్లి వీట్లన్నీ నువ్వే తినేశావా నేనెప్పుడు తిన్నానండి వీట్లన్నీ నేనే తినేశా జోక్ చేశానంటే నువ్వు తిన్నావా అని వీట్లొద్దు ఏమొద్దు లల్లి మనం లలలాలోకి వెళదామా అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే ఇన్నెన్ని నాళ్ళైనా
నీజాడ పొడలేక ఎందెందు వెతికాను కాలమే వృధాయనే పరువాల నీ వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దేనా.